పిల్లలకి బాగా ఇష్టమైన ఐస్ క్రీమ్ కొరనట్ ఉంటుంది కదా కోన్, ఆ కోన్ షేప్ లో రెడీ అయ్యే దోశ. ఇలా వేసుకొని కొంచెం దోశ రోస్ట్ గా దీనికి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా చేసిన దోశని ఒక కోన్ షేప్ లో కట్ చేసుకోవాలన్నా లేకపోతే క్యాప్ దోశ, పిల్లలు క్యాప్ దోశ ఇవ్వాలన్నా దాన్ని ఎలా రోల్ చేసుకోవాలి? పిచ్చి నుంచి పట్టుకొని ఒకవైపు నుంచి పట్టుకొని ఇలా సెంటర్ కట్ చేసుకుని ఇలా కట్ చేసుకుని దాన్ని ఇలా రోల్ చేసుకుంటాను. కొంచెం కేర్ఫుల్గా తీయండి, వేడి గంటల కాకపోతే ఇలా రోల్ చేసుకుని దీనికి మనం ఏ రకమైన స్టఫింగ్ అంటే మసాలా కర్రీ కానీ పన్నీర్, వెజిటేబుల్స్ దీనికి కూడా ఎలా కావాలంటే అలా స్టఫింగ్ చేసుకుని అట్రాక్టివ్గా పిల్లలు పెట్టుకోవచ్చు.